Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla video episode lo TDP irukkunnatle. ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఎపిసోడ్లో తమను ఇబ్బంది పెడుతున్న టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు వైసీపీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే సిఐడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే త్వరలో అసలు ఈ వీడియోను బయటకు తెచ్చిన వారిపై కేసులు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి దీనిని సమర్థించుకోలేక తప్పుబట్టలేక అధికార వైసీపీ ఇరుకున పడుతోంది. దీంతో టీడీపీ కూడా స్వరం పెంచుతోంది. చంద్రబాబు నుంచి టీడీపీలో కింది స్థాయి నేత వరకు మాధవ్ను టార్గెట్ చేస్తున్నారు. దీనిని గమనించిన వైసీపీ పోలీసులు సిఐడి సాయంతో ఎదురుదాడికి దిగుతోంది. దీంతో టెక్నికల్గా మాధవ్ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నించింది. దానికి ప్రభుత్వం సిఐడి సాయంతో కౌంటర్ ఇస్తోంది. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో సిఐడికి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ సిఐడి మాత్రం ఈ వీడియో ఒరిజినల్ అంటూ టీడీపీ బయటపెట్టిన యుఎస్ఏ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుపై నిజ నిర్ధారణ మాత్రం చేసేసింది. సదరు సంస్థకు మెయిల్ పెట్టి మరీ ఈ వీడియోపై ఇచ్చిన నివేదిక మార్ఫింగ్ చేశారంటూ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ప్రకటించేశారు. దీంతోపాటు రాజమౌళి సినిమాలో కూడా పులుల్ని వీడియో తీస్తే ఒరిజినల్ లాగే కనిపిస్తాయంటూ సిఐడి చీఫ్ సునీల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో సిఐడి ఎంట్రీ ఎదురుదాడి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. మాధవ్ వీడియోను తొలుత బయటకు తెచ్చిన వ్యవహారంలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు సిఐడి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాధవ్ సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసి సిఐడి కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార పార్టీ ఎంపీ నగ్న వీడియోను ఒరిజినల్ కాదని పోలీసులు ప్రకటించిన తర్వాత కూడా యుఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నకిలీ రిపోర్ట్ ఇప్పించారన్న అభియోగాలతో టీడీపీపై కేసులు నమోదు చేయొచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే టీడీపీ చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత తాను మాట్లాడారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి తన ఆడియో ఎలా ట్యాప్ చేశారంటూ కేసీఆర్పై ఎదురుదాడికి దిగారు. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టిన కేసీఆర్ సర్కార్ ఇరుకున పడింది. చివరికి ఈ కేసు అప్రధాన్యంగా మారిపోయింది. ఇప్పుడు మాధవ్ వీడియో వ్యవహారంలోనూ అది నిజమా కాదా అన్నది తేల్చాల్సిన జగన్ సర్కార్ దానిని వదిలిపెట్టి దానిని బయటపెట్టిన టీడీపీని టార్గెట్ చేయడం చూస్తూ ఉంటే చంద్రబాబు బాటలోనే జగన్ సాగుతున్నట్లు అర్థమవుతోంది. మరి అప్పట్లో చంద్రబాబుకు పనికొచ్చిన ఎదురుదాడి అస్త్రం ఇప్పుడు జగన్కు ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.